తుఫాన్ ప్రభావంతో తీవ్ర స్థాయిలో వర్షాలు కురవడంతో తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండల గ్రామాల్లో పంట పొలాలు అన్ని పూర్తి స్థాయిలో నీటి మునిగాయి. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలన్నీ నేలకు ఒరిగి నీటి మునగడంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏకరానికి సుమారు 40 బస్తాలు అయ్యే వరి పూర్తిగా నీటి మునగడంతో కనీసం 10 15 బస్తాల దిగుబడి కూడా రాదని తెలిపారు. ఇలాంటి పంట నష్టం జరిగిన సమయంలో అధికార ప్రతిపక్ష పార్టీల రాజకీయ నాయకులు తమ వద్దకు వచ్చి మీకు తగు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం తప్పితే తమకు ఎటువంటి న్యాయం జరగడం లేదని ఈసారైనా ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి తమకు ఆర్థిక పరంగా న్యాయం చేసి నష్టపరిహారం ఇప్పించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 4 రోజుల మట్టి వర్షాలు కురిసిన వారికి సేలన్నీ పడిపోయినాయండి. ఈ ప్రతి రైతు కూడా కన్నీటితోటే ఉన్నాడు తప్పండి. ఆనందంతో ఎవరో లేదు. వర్షం గట రాకుండా ఉంటే 30 బస్తాలు 40 బస్తాలు అయ్యి సేలండి. ఇవాళ 10 బస్తాలు కూడా అవిలాగా లేవు. పెట్టుబడులు అన్నీ అయిపో చూస్తే చాలా ఎక్కువగా అయిపోయినాయి. గత 10-15 సంవత్సరాల మట్టి ఎవరైనా చూసిపోవడమే తప్ప ఇంతకంటే చేసేది ఏమీ లేదండి. ఇప్పుడు ఈసారి కన్నా ఈ రైతులకి నేను చూసి అధికారులు వచ్చి చూసి పంట ఫలితం చూసా కొంచెం నష్టపరిహారం ఇప్పించగలుగుతారని ఆశిస్తున్నామండి.